మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్ షోలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబాబాద్ బారాసా నేతలు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, శాంతియుత రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. మీకేమన్నా ఉంటే వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకుండా పాలసీ మ్యాటర్స్లో మీరు ఏమైనా ఉంటే చేయండి, కానీ కీచకుడు, దుశ్శాసనుడు, మీరు కీచకుడు అంటున్నారు కదా, ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు, ఆ రోజు నిరసన చేద్దామంటే మేము ఎవరం ముందుకు రాలేదు. ఎందుకంటే అది కావాల్సి చేసిన ఇన్సిడెంట్ కాదు. అయినా కానీ పదే పదే అదే ఇన్సిడెంట్ని పట్టుకొని ఆ కేసు కూడా అక్విటల్ అయిపోయి క్లోజ్ అయిపోయిన కేసుని పట్టుకొని 2018 ఎలక్షన్ వచ్చినప్పుడు అదే మాట్లాడేది, ఇప్పుడు వచ్చినప్పుడు అదే మాట్లాడారు. మాట్లాడడానికి ఏం లేదు అసలు. దుశ్శాసనం కీచకుడే. ఇప్పుడు మీ వెనకాల ఉన్న వాళ్ళకు కూడా ఆ రోజు సపోర్ట్ చేసి ఎమ్మెల్యే గారికి ఎవరైతే సపోర్ట్ చేసారో మీ వెనకాలనే ఉన్నారు. ఆ రోజు వాళ్ళు అడగండి ఎమ్మెల్యే గారి క్యారెక్టర్ ఏంది, ఏం చేస్తారు అనేది వారిని అడగండి. వారు అడిగితే మీకు చెప్తారు. కానీ ఎప్పుడు అదే పాట పాడుకుంటా కీచకుడు, దుశ్శాసనుడు, మహిళాధికారులను వేధిస్తాడు అనేది మాత్రం ఇది ఎంతమందికి ఆశించదగ్గ అంశం కాదు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇంకోసారి ఇంకా మాట మాట్లాడితే మాత్రం మేము సహించేది లేదు, ఊరుకునేది లేదు. నిన్న మీరు ప్రొవోకేటివ్గా మీరు కావాలని మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టినా కానీ మేము సమన్వయం పాటించి ఒక అధికార పార్టీలో ఉండి మేము హౌస్ అరెస్ట్లో గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది. మేము పోలీస్ వారికి, పోలీస్ శాఖకు సహకరించడం కాబట్టి మీరు ప్రశాంతంగా మీటింగ్ పెట్టుకుని వెళ్ళారు. ఎందుకంటే డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది కాబట్టి, హక్కు మీకు కూడా ఉంది కాబట్టి మీరు ఏమైనా ఉంటే గవర్నమెంట్ పాలసీస్ మీద మాట్లాడతారు కావచ్చు అనుకున్నాం. కానీ ఇట్లా వ్యక్తిగత దూషణలు దిగుతారని తెలిస్తే మీరు ఇక్కడ మీటింగ్ కూడా పెట్టేవారు కాదు. కానీ ఆ సహకరించడం మా చాతకంతనం ఏదో దద్దామలు ఏదన్నా ఉంటే మీరు పాలసీ మ్యాటర్స్ మీద మాట్లాడండి, దానికి ఏమన్నా ఉంటే గవర్నమెంట్ ఇది చేయండి అని చేయండి. మీ మా లోటుపాట్లో ఉంటే మా ప్రభుత్వ పరంగా మాట్లాడండి. ఎమ్మెల్యే గారిని కానీ, మా శాసనసభని కానీ, మా ఎంపీని కానీ, మా ఎవరైనా మా కేటీ రామన్న కేటీఆర్ని కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ ఎవరైనా అంటే మేము ప్రగతి భవన్ని కూల్చేస్తాము, నచ్చలేట్లని. మీరు ఒక ప్రజాస్వామ్యంలో ఉండి మాట్లాడుతున్నారా, దానికి ఎంత ఫ్లేర్ అయింది ఆ మ్యాటర్ అనేది మీకు తెలవట్లేదా? సో ఇలాంటివి అన్నీ ఏమైనా ఉంటే మీరు ఒక డెరగేటరీ కామెంట్స్ ఇంకోసారి చేసినట్టు అయితే ఉంటే మాత్రం ఈసారి మీకు సభలు పెట్టుకోవడానికి కానీ అది కానీ మేము కూడా చూస్తాం. ఒక మీరు ఒక బాధ్యత గల పోస్ట్లో ఉండి ఎవరో ఒక అబ్బాయి వచ్చి అక్కడ చిన్న న్యూసెన్స్ చిన్న ఏదో రాయేదో ఏమోతే మేము కొట్టండి తన్నండి అని రౌడీజం చేస్తున్నారు. ఎక్కడమన్నా కొట్టండి తన్నండి అని మీ హోదాలు ఉండి అంటారా? మేము తలుచుకుంటే ఇక్కడ నుంచి పోరా, మేము తలుచుకుంటే మీరు పోతారా? సో ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మీరు ఏమైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీ మ్యాటర్ మీరు చెప్పండి, మీ పాలసీస్ మీరు చెప్పండి, మా మేము చెప్తామంతే కానీ రెచ్చగొట్టే ధోరణి మాత్రం చేస్తే మాత్రం మీకు మంచి పద్ధతి ఉండదు. మేము ఇప్పటి నుంచి మా ఎమ్మెల్యే కానీ ఎవరైనా మా పార్టీ కార్యకర్తలు కానీ అంటే మీరు అడగండి, మీ పార్టీ కార్యకర్తలనే చాలా మందిని అడగండి ఏ రోజన్నా ఎమ్మెల్యే గారు ఎవరైనా అన్నారా? వారికి మాకంటే ఎక్కువ రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళకి అన్న బాగున్నావా అంటే తప్పించి ఎవరన్నా ఏమన్నా అన్నారో మీరు కనుక్కోండి, కనుక్కున్న తర్వాత మాట్లాడండి. అదే కనుక ఎమ్మెల్యే గారు హింసించాలి, మీ కార్యకర్తలు చేయాలి, కేసులు పెట్టడం జరగాలంటే అసలు ఎవరు తిరగకూడదు రోగు. అలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళని పట్టుకొని